హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఈరోజు నేను చాలామంది పేరెంట్స్కి చాలా బాగా యూస్ అయ్యే టాపిక్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే, చాలామంది పిల్లలు స్కూల్స్కు వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో పేరెంట్స్ ఏం చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు, నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్కూల్స్ సాధారణంగా 9 గంటల నుండి 5 గంటల వరకు ఉంటాయి. స్కూల్స్ స్టార్ట్ అయిన రోజు నుండి 9 గంటల నుండి 5 గంటల వరకు స్కూల్లోనే ఉంచకుండా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మధ్యాహ్నం లంచ్ బ్రేక్కి ఇంటికి తీసుకువెళ్ళేలా పర్మిషన్ తీసుకోండి. ఇలా స్కూల్కి అలవాటు క్రమంగా చేయాలి. అలా కాకుండా ఒకేసారి ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచడం వల్ల సెలవుల్లో ఇంటి వాతావరణానికి అలవాటు పడి తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటారు. అందువల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళి వచ్చిన వెంటనే పిల్లల్ని హోంవర్క్ చేయండి, చదవండి అని ఒత్తిడి చేయకూడదు. ఎందుకంటే స్కూల్లో వివిధ పాఠ్యాంశాలను ఆలోచించి వారి మెదడు స్ట్రెస్కి గురై ఉంటుంది. కాబట్టి స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్స్ ఇచ్చి ఒక అరగంట వారికి ఇష్టమైన ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడుకోనివ్వాలి. ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్ ఆడటానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా చేయడం వల్ల తన తోటి వారితో స్నేహం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అలాగే ఒక అరగంట పేరెంట్స్ పిల్లలతో మాట్లాడాలి, వారి సమస్యలను తెలుసుకోవాలి. స్కూల్ లంచ్ బాక్స్, స్నాక్స్ ఇష్టమైనవి రెడీ చేయడం మంచిది. పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నారు? స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? చదువు విషయంలో భయాలు ఉన్నాయా తెలుసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించాలి. చాలామంది పిల్లల్లో చదువు అంటే భయం ఉంటుంది, అలాగే చదువుపై ఆసక్తి ఉండదు. చదువు అంటే భయం పోగొట్టడానికి చదువు వల్ల ఉపయోగాలు, చదువు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుందో తెలియచెప్పాలి. వారి అభిరుచులు తెలుసుకుంటూ చదువు పట్ల వారి అభిప్రాయం తెలుసుకొని దానిని బట్టి పేరెంట్స్ నడుచుకోవాలి. ఒకరోజు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుంటే వారిని బలవంతంగా స్కూల్కి పంపించకుండా ఇంటి దగ్గర ఉంచి రేపటి నుండి కంపల్సరీగా స్కూల్కి వెళ్ళాలి. లేదంటే నీ ఫ్రెండ్స్ బాగా చదివి నీకంటే మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, నువ్వు వెనకబడిపోతావు వంటి మాటలు చెప్పి వారికి సర్ది చెప్పి స్కూల్కి పంపించాలి. అలాగే చాలామంది చిన్నపిల్లలు పొగడ్తలకు పొంగిపోతూ ఉంటారు. అలాంటి వారికి స్కూల్కి వెళ్ళకపోతే నిన్ను బ్యాడ్ గర్ల్ లేదా బ్యాడ్ బాయ్ అంటారు, అలాగే నీ ఫ్రెండ్స్ని గుడ్ అంటారని చెప్పి నువ్వు గుడ్ అనిపించుకోవాలంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలని, బాగా చదువుకోవాలని చెప్పాలి. ఇంకా వారిని బాగా రెడీ చేసి నువ్వు స్కూల్కి వెళ్తే ఇలానే రోజు రెడీ చేస్తాను, ఇలా చాలా అందంగా ఉన్నావు వంటి మాటలు చెప్పి పిల్లల్ని స్కూల్ వైపు మళ్ళించాలి. అలాగే ఆహ్లాదకరంగా ఆటలు ఆడుకోవడానికి అనువుగా ఉండే స్కూల్లో జాయిన్ చేయాలి. అలాగే నెల నెల పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి వారి టీచర్స్తో మాట్లాడి పిల్లలు చదువులో ఎలా ఉన్నారు తెలుసుకొని తన తోటి స్నేహితులతో ఎలా ఉంటున్నారు, వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని వారి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. పిల్లలకు డ్యాన్స్, సంగీతం, డ్రాయింగ్ వంటివి నేర్పించాలి. ఇలా నేర్పించడం వల్ల స్కూల్స్లో ఏవైనా పోటీ పెట్టినప్పుడు ఉపయోగపడతాయి. ఇలా పోటీల్లో వారు గెలిచినప్పుడు వారికి బహుమతులు అందచేయడం, తన పేరెంట్స్ కూడా వారిని పొగడటం ఇలాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల స్కూల్ అంటే ఆసక్తి పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సలహాలు, మీ సూచనలు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.